అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో నవంబర్ 10వ తేదీ ధనత్రయోదశి, దాంతోపాటు శుక్రవారం రావడం చాలా విశేషంతో కూడుకున్నది. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున చాలామంది బంగారం వెండి కొనాలని, అలాగే కుబేర పూజ చేయాలని అంటారు, యమదీపం పెట్టాలని అంటారు. ఇవన్నీ చేయవచ్చా? ఒకవేళ బంగారం వెండి కొనలేని వారు అంతకంటే విలువైన బంగారం వెండి వస్తువులని మనము ఏం కొనుగోలు చేయాలి, ఏ టైంలో చేయాలన్నది ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పూజా విధానాన్ని కూడా చూపిస్తాను. పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధన్తేరస్, ధనత్రయోదశి, చోటి దీపావళి అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చంద్రమానాన్ని అనుసరించి ఆశ్వీజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశినే ధనత్రయోదశి అంటామండి. ఈరోజు ప్రత్యేకంగా బంగారు కొనుగోలు చేస్తారు. బంగారు వస్త్రాలు కొనుగోలు చేసి ఆ సాయంత్రం మొదటి దీపాలు, అంటే దీపావళికి ముందుగానే మొదటి దీపాలు వెలిగించి ముగ్గులు వేసి భక్తి గీతాలు పాడుతూ ఆ స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం అని సమర్పించి మంగళహారతి ఇస్తారు. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువుండి సిరి సంపదలతో తొలుతూగుతారని నమ్మకం. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ తాహతకు తగ్గినట్టు బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశి నాడు ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని నమ్ముతాను కదండి. అవి ఏమిటంటే బంగారం, వెండి. అయితే అంత విలువైనవి మేము ఇప్పుడు కొనలేము అన్న వాళ్ళు అంతకంటే విలువైన పరకనండి. పరక అంటే మనం బయట కూర్చే పరక, ఈత పరక కాదు, మనం ఇంట్లో వాడే వెన్ను పరక అంటాం కదండి, అలాగే బ్రూమ్ స్టిక్స్ అంటాం కదా, అలాంటి పరకను తెచ్చి పూజ గదిలో వాడటానికి కానీ పూజ గదిలో పక్కన ఆ పూజ గదిలో పెట్టండి, చాలా మంచిది. ఇప్పుడే కాదండి, ప్రతి గురువారం కానీ ప్రతి శుక్రవారం కానీ కొత్త పరకను ఇంటికి తెచ్చుకొని, అంటే కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. అది ఈ అక్షయతృతీయ నాడు కూడా అలాగే చేయాలి, అలాగే ధనత్రయోదశి నాడు కూడా అలాగే చేయాలి. ధనత్రయోదశి రోజున ఏ రోజు తెచ్చుకోవాలి అంటే సాయంత్రం 4:30 నుంచి 6:30 లోపు తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. మరి ఇంకా ఏమేమి కొనవచ్చు అంటే దాంతోపాటుగా ధనియాలు, ధనియాలు అనేవి కూడా శుభసూచకంగా పేర్కొనవచ్చు. కాబట్టి ధనియాలు కూడా తెచ్చుకొని పూజలో కుబేర కుండలలో పెట్టి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. లేకపోతే మీ దగ్గర ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న లక్ష్మీ కుబేర ఫోటోలు అనేవి ఉంటాయండి, ఆ కుబేర ఫోటో లేకపోయినా ఆ రోజు తెచ్చుకొని, లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఎవరైనా ఇంట్లో లేదనుకుంటే అలాంటివి కానీ ఇంట్లోకి తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే దాని తర్వాత తులసి మొక్కనండి, మనకి కార్తీక మాసం అనేది రాబోతుంది, కొత్త తులసి మొక్క కానీ లేకపోతే ఏదైనా ఒక తులసి మొక్కను కానీ ఈ రోజున తెచ్చుకుంటే లక్ష్మీదేవి సాక్షాత్తు మన ఇంటికి వచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా తులసి మొక్క కావాలనుకుంటే తులసి మొక్క అనేది తెచ్చుకోవచ్చు. దాంతోపాటు లక్ష్మీప్రదమైనవి అంటే చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఏవైనా గురువింద గింజలు, అలా ఏవైనా దైవాన్వితవి లక్ష్మీ ఆకర్షణ కలిగించే, లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇలా తెచ్చుకుంటే కూడా శుభ ఫలితాలు అనేవి ఇస్తాయి. అలాగే కుబేర కుండలండి, ఇక్కడ కుబేర కుండలు నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా అంటే మట్టి కుండలలో కాకుండా వెండి గిన్నెలలో వేసి పెడుతున్నాను. మీరు కావాలంటే మట్టి కుండలలో కూడా వేసుకోవచ్చు. ఈ రోజున ధన్వంతరి అంటే సాక్షాత్తు ధన్వంతరి దేవుడు శ్రీ మహావిష్ణువు ఆరోగ్యపరంగా శ్రీ మహావిష్ణువు ఈ రోజునే వెలిశాడు. తన ఆయుర్వేదిక ఒక జీవితాన్ని, తన ఆయుర్వేదిక మూలికలని మనకు ప్రసాదించి ఎంతోమంది ప్రాణాలని ఇప్పటికీ కూడా మనకి కాపాడుతున్నారు. కాబట్టి ధన్వంతరి పుట్టినరోజుగా కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారు. దాంతోపాటుగా నెమలి అండి, నెమలి కన్ను వస్తుంది కదండి, పీకాక్ ఫెదరు, అది కూడా ఇంటికి తెచ్చుకొని మీ పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే కళ్ళ ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు, సముద్రవాసిని అంటారు, సముద్ర తనయిని అంటారు. కాబట్టి సముద్ర తనయినికి కళ్ళ ఉప్పు, రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకొని దాంతో ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచిది. లేకుంటే ఆ ప్యాకెట్ని అలాగే పూజలో మనం పెట్టి పూజిస్తే కూడా శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ఎందుకు ఈరోజు ఇలాంటి విలువైన వస్తువులు తెచ్చుకోవాలి అనేది ఒక కథ కూడా ఉందండి. పూజ చూస్తూ మీరు కథని కూడా వినండి. పురాణాలలో ఒక కథ దీనిని తెలియజేస్తుంది. హిమ అనే ఒక రాజు కుమారుడు వివాహమైన 4వ రోజు మరణిస్తాడని అతడి జాతకంలో ఉంది. అతడి 16వ ఏట మరణం తథ్యమని జ్యోతిష్యులు పేర్కొంటారు. అయితే ఆ రాజకుమారితో అతడికి
ఒక రాజకుమారితో అతనికి వివాహం జరిపించిన హిమరాజు తన కుమారుడికి రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్ళైన మూడో రోజు తన భర్తను మృత్యువును కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి జాగారం చేసింది. విలువైన బంగారం వజ్రాభరణాలు ఒక పెట్టెలో పెట్టి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. తన చుట్టూ దీపాలు వెలిగించి భగవంతుని స్మరిస్తూ తన భర్తను నిద్రలేకి జారుకోకుండా ఉంచింది. ఆ మర్నాడు ఉదయం యమధర్మరాజు ఆ ఇంటికి వచ్చేటప్పటికీ ఆ దీపాల వెలుగులలో ఆయన చూపు మసకబారకపోవడమే కాదు, లోనికి ప్రవేశించలేకపోయాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి యముడు మెల్లగా వెళ్ళిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు జరగడంతో ఆ రోజు నుంచి ధనత్రయోదశి అని నిర్వహిస్తున్నారు. అంటే యమదీపం పెడతాం కదండి, 4:30 నుంచి 6 గంటల లోపు యమదీపాన్ని అనేది కూడా పెట్టాలి. ఇది మీరు ప్రతి సంవత్సరం పెడతారనుకుంటేనే మాత్రమే పెట్టండి, ఊరికే వీడియోలలో చూసి మాత్రం అసలు పెట్టకండి. ఈ పండుగని ఆయా ప్రాంతాల్లో అంటే నార్త్ ఇండియన్స్ వేరేగా, మన దక్షిణ వాళ్ళు వేరేగా అలా చేసుకుంటారు. మహారాష్ట్ర పేరుతో నిర్వహిస్తారు. అలాగే కొత్తిమీర విత్తనాలు పొడి చేసి అందులో బెల్లం కలిపి, కొత్తిమీర విత్తనాలు ధనియాలు అండి, ధనియాలు పొడి చేసి అందులో బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి అనేది సమర్పిస్తారు. అదే మనమైతే ఆవులని ఆభరణాలతో అలంకరించి పూజిస్తాము. అలాగే ఏవైనా అంటే వ్యాపారస్తులు షాప్స్ని చాలా అందంగా చాలా ముస్తాబుగా చేసుకుంటారు. మనం పూజలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని అలాగే కుబేరుణ్ణి పూజించి మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే పూజలో ఆకుపచ్చని కుంకుమతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుబేర అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చెప్పుకోవాలి. దాంతోపాటుగా బిల్వపత్రాలతో అష్టోత్తరం చెప్పుకోవచ్చు, లేకపోతే కుంకుమతో అయినా అమ్మవారికి అర్చన అనేది చేసుకోవచ్చు. అలాగే ఇవాళ పూజలో కుబేర యంత్రం అనేది కూడా రాస్తారు. ఆ కుబేర యంత్రం అనేది మనకి వెండిలో ఒక ప్లేట్ లాగా అనేది ఉంటుందండి, 2-3 గ్రాములలో వచ్చేస్తుంది. అలాంటివైనా తెచ్చుకోవచ్చు, లేకుంటే ఏదైనా ఒక పేపర్లు అయినా రాసి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చక్కగా సింపుల్గా పూలు సమర్పించి మనకున్న వాటిలో ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి అలాగే మంగళహారతులను ఇచ్చి అలాగే నైవేద్యం విషయానికి వస్తే ఆవు పాలతో అలాగే ఆవు నెయ్యితో చేసిన పరమాణాన్ని అమ్మకి ప్రసాదించండి, అంటే నైవేద్యంగా పెట్టండి. దాని తర్వాత మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో పూజలో మనం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పిన వస్తువులు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయని అంటే ఏవో ఒకటి కనీసం అంటే పేరుకైనా అంటాం కదా అలా మచ్చిక్కైనా ఒకటైనా తెచ్చుకొని మీ పూజలు అనేది పెట్టుకోండి. అలాగే నైవేద్యము దాంతోపాటుగా నీటి అనేది దేవుడి దగ్గర సమర్పించాలండి ప్రతి ఒక్క పూజలో కూడా. అలాగే ఆకుపచ్చని కుంకుమతో పూజ చేసి ఆ ఆకుపచ్చని కుంకుమ మనం మాత్రమే పెట్టుకోవాలి, ఇంటికి వచ్చిన ఎవరికి కూడా పెట్టకూడదు. అలాగే కుబేర దీపాన్ని పెట్టడం, అలాగే కామాక్షి దీపాలను పెట్టడం, దాని తర్వాత దీపావళి పూజను కూడా చేసుకోవాలండి. ఆ దీపావళి పూజ అమావాస్య రోజు ఎలా చేయాలనేది వీడియో అనేది చేశాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదండి ఇవాళ వీడియో, నచ్చితే లైక్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు.